ఎన్నికలు వస్తే గోయింగ్ టు ఢిల్లీ క్యాబినెట్ ఏర్పాటు చేయాలంటే గోయింగ్ టు ఢిల్లీ పొత్తుల కోసం గోయింగ్ టు ఢిల్లీ సీట్ల కేటాయింపు కోసం గోయింగ్ టు ఢిల్లీ గెలిస్తే ఢిల్లీ ఓడిపోతే ఢిల్లీ ఇక్కడ వీళ్ళు ఏం చేయాలన్నా అక్కడ ఓ మాట చెప్పాలి అనుమతి తీసుకోవాలి ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ నేతలే కాదు ముఖ్యమంత్రులు ప్రయాణం కూడా అలాగే ఉంది ప్రెజెంట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హస్తినలోనే ఉన్నారు రేపో మాపో మాజీ సీఎం కేసీఆర్ కూడా గోయింగ్ టు ఢిల్లీ ఏపీ సీఎం జగన్ మొన్ననే వెళ్లి వచ్చారనుకోండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైనమయ్యారు అసలు ఢిల్లీ టూర్లో లో మతలబేంటో ఇప్పుడు చూద్దాం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీతా నైన్ పవర్లోకి వచ్చాక రేవంత్ అండ్ టీం ఎంపీ ఎలక్షన్స్ పై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు మరి మాజీ సీఎం కేసీఆర్ హస్తినకు ఎందుకు వెళ్లబోతున్నారు అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని కేసీఆర్ ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్ళబోతోంది ఎందుకు అనే పాయింట్ హాట్ టాపిక్ అయింది అసలే ఓ పక్క బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకోబోతున్నాయనే పుకార్లు షికార్లు చేస్తుంటే ఇప్పుడు వాటిని నిజం చేసేలా ఢిల్లీ టూర్ ఏంటి బాస్ అనే అనుమానం గులాబీ నేతలకు కూడా కలుగుతోందట మరోపక్క బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ తో పొత్తు లేదని క్లారిటీ కూడా ఇచ్చారు ఇప్పుడు మరి కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎందుకు అన్నది అంతుపట్టడం లేదు మరోపక్క బీజేపీతో పొత్తుల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ చీఫ్ చంద్రబాబు వారం క్రితం హస్తినలో అమిత్ షాను కలిసి వచ్చారు తర్వాత ఎటువంటి అప్డేట్ వచ్చినా దాఖలాలు లేవు ఇప్పుడేమో జనసేనాని ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కబోతున్నారు పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో టీడీపీ జనసేన కూటమితో పొత్తుపై అడగడానికి వెళ్తున్నారా సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు వెళ్తున్నారా తదితర మొత్తం ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని పంచుకునేందుకు వెళ్తున్నారేమో తెలియడం లేదు మొత్తానికి ఢిల్లీ టూర్ తర్వాత జనసేన అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తారన్న టాక్ అయితే ప్రచారంలో ఉంది మొత్తానికి ఢిల్లీ చుట్టూ తెలుగు రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి మరి చూద్దాం తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ఆంధ్రలో సార్వత్రిక ఎన్నికల నాటికి ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి